हाई फ्रेंड्स, वेलकम टू एलाइट कुकिंग एंड आर्ट्स। इवाने मी कोसम सोरकाय करपप्पल एला चेयालो चूपिस्तुन्नानु। चाला सिंपल गा उंटुंदंडि। इक नेनु कोन्नि पच्चिमिर्चि तीसुकुन्नानु, इंका अल्लम ओक हाफ पीस तीसुकुन्नानु, आ चिन्नगा कट चेसि वेसुकुन्नानु। इंका तगिनंत उप्पु अंड वेल्लुल्लि रव्वलु, ओक 5-6 वेल्लुल्लि रव्वलु वेसुकोंडि। दानि बागा मिक्सी चेसुकोवालि। ఇప్పుడు నేను ఇక్కడ 2 గ్లాసులు బియ్యం పిండి తీసుకున్నాను। బియ్యం పిండి తీసుకొని ఇక సొరకాయ ఒక హాఫ్ సొరకాయని తీసుకొని బాగా తురిమి పెట్టుకోవాలి। ఈ తురిమిన సొరకాయని మనం పిండిలో వేసుకోవాలి, బియ్యం పిండిలో వేసుకొని। ఇప్పుడు జీలకర్ర వేస్తున్నానండి, 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను। నేను కొంచెం ఎక్కువ వేస్తున్నా, ఈ జీలకర్ర తగడం వల్ల చాలా బాగా టేస్ట్ వస్తుంది కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను। ఇలా చిన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి। ఇంతక మనం ఏదైతే పేస్ట్ చేసుకున్నాం కదండి, అది ఆ పేస్ట్ వేస్తున్నాను। తగినంత వేసుకోండి, మీరు కారం ఎక్కువ తినాలనుకుంటే కారం ఎక్కువ వేసుకోండి, తక్కువ తినాలనుకుంటే తక్కువ వేసుకోండి। ఇప్పుడు నేను కొత్తిమీర, పుదీనా, కరేపాకు ఇవన్నీ బాగా శుభ్రంగా క్లీన్ చేసుకొని వేస్తున్నాను। అన్నీ వేసాక మంచిగా కలుపుకోవాలి, ఎక్కడ ఉండలు లేకుండా మొత్తం కారం అన్నీ పిండిలో కలిసిపోయేలా కలుపుకోవాలి। ఇప్పుడు నేను ఇక్కడ తురిమి ఒక 1-2 క్యారెట్స్ తురిమి వేసుకుంటున్నాను। ఇది మీ ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోండి లేదంటే లేదు, వేసుకుంటే చాలా బాగుంటుంది కూడా। అండ్ ఇప్పుడు మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి। మరి జారుగా ఉండకూడదు, గట్టిగా కలుపుకోవద్దండి, నార్మల్గా కలుపుకోవాలి। మొత్తం ఇలా చిన్న ఉండ చేసుకొని ఇలా ఒక తడిగుడ్డ పెట్టుకొని దాని మీద ఇలా ప్రెస్ చేసుకోవాలి। ఒకవేళ మీకు ప్రెస్ చేసుకోవడం రాకపోతే పూరి ప్రెస్ ఉంటుంది కదండి, అందులో పెట్టి కూడా చేసుకోవచ్చు। చిన్నగా ట్యాప్ చేసుకోవాలి దాన్ని, ఇలా ఈ సైజులో సరిపోతుంది। నేను ఇక్కడ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టాను, డీప్ ఆయిల్ బాగా వేడైంది। ఇప్పుడు నేను వేస్తున్నాను కారపప్పని, ఒక సైడ్ కాలాక మళ్ళీ తిప్పేసుకోండి। ఇలా ఒక్కొక్కసారి ఇట్లా ట్యాప్ చేస్తుంటే కొంచెం పొంగుతూ ఉంటుంది, అప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుంది। ఈ రెసిపీ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది। ఇంకా సొరకాయ వేయడం వల్ల ఇంకా చాలా టేస్ట్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో। కొంచెం ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుందండి దీనికి, మరీ ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు। మనం టిష్యూ పేపర్లో కానీ అలా వేసుకుంటే సరిపోతుంది, మొత్తం ఆయిల్ అంతా పీల్ చేసుకున్నాక తీసుకోవచ్చు। ఇంకొకటి కూడా వేసాను చూడండి, మరీ ఎర్రగా కాల్చుకోవద్దండి, నార్మల్గా కొంచెం బ్రౌన్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత కాల్చుకోవాలి। మీరు మందంగా చేసుకుంటే కొంచెం మెత్తగా వస్తుంది, పల్చగా చేసుకుంటే గట్టిగా కావాలనుకుంటే క్రిస్పీగా కావాలనుకుంటే క్రిస్పీగా వస్తుంది చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో, చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది। మీరు ఈ వీడియో నచ్చినట్టయితే మాకు ఖచ్చితంగా ట్రై చేయండి, అలాగే మా కింద ఉన్న కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఎలా ఉంది అనేది। అంతే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి।